యా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఏపీ ఎస్పీడేట్ నుంచి లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో మీరు అయితే ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు ఆగస్ట్ ఫస్ట్ని అయితే మెన్షన్ చేశారు సో మనకు తెలిసిన నోటిఫికేషన్ అయితే ఇదేంటంటే మనకి ఏపీ డిప్లొమా స్టూడెంట్స్కి అయితే ఇప్పుడైతే రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇక్కడ మనం కనుక సబ్జెక్ట్ క్లియర్గా చూసుకున్నట్లయితే సి సిక్స్టీన్ మరియు ఈఆర్ నైంటీ వన్ స్కీమ్స్ వాళ్ళకైతే సప్లిమెంటరీ మరియు రెగ్యులర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట అయితే ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే సి సిక్స్టీన్ బ్యాచ్ వాళ్ళకైతే రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు అలానే నెక్స్ట్ ఏంటంటే ఈయర్ నైంటీ వన్ స్కీమ్ అయితే ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్ వాళ్ళకైతే రెగ్యులర్ ఎగ్జామ్స్ అయితే ఈ మంత్ ట్వంటీ థర్డ్ నుంచి అయితే కండక్ట్ చేస్తారన్నమాట వీళ్ళైతే రెండు పీడిఎఫ్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో వీటి యొక్క లింక్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు ఫీ డీటెయిల్స్ కావాలన్నా లేదంటే ఈ నోటిఫికేషన్ చదవాలన్నా మీరు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వాటిని క్లిక్ చేసి అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు గైస్ అలానే నెక్స్ట్ ఏంటంటే ఇంకా మిగతాదంతా ఏదో కొంత అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట అలానే దీంతో పాటు ఇంకో సెకండ్ పీడిఎఫ్ ఇచ్చారన కదా సో అదైతే మీకైతే ఇప్పుడు ఓపెన్ చేసి దానిలో అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఇది సెకండ్ పీడిఎఫ్ అనమాట ఇందులో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఏ ఏ సెమిస్టర్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం అనేది అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ మనం మెయిన్గా ఫస్ట్లో కొన్ని చూసుకున్నట్లయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది రెగ్యులర్ ఎగ్జామ్స్ అంటే ఫోర్త్ మరియు ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్కి అయితే రెగ్యులర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ సప్లై ఎగ్జామ్స్ గురించి తెలిసిందే ఎవరికి ఏ సప్లై ఉన్నా వాళ్ళైతే ఎగ్జామ్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇదైతే మన ఎవరైతే ఇప్పుడు అయితే బీటెక్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇదైతే ఒక మంచి చాయిస్ అని అయితే చెప్పుకోవచ్చు చాలా మంది స్టూడెంట్స్ అయితే లాస్ట్ ఇయర్ వాళ్ళైతే ఇప్పటివరకు అలానే వెయిట్ చేస్తూ ఉన్నారు బీటెక్ వెళ్ళమని వాళ్ళైతే ఇప్పుడైతే ఈ ఎగ్జామ్స్ అయితే రాసేసి చేసి వాళ్ళైతే సప్లైస్ అయితే పూర్తి చేసుకొని అయితే వాళ్ళైతే బీటెక్ అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది గైస్ కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్ సో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి మీ యొక్క బ్రాంచెస్ ఏంటి మీరు ఎవరెవరు దేనికి అనేది అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మనకైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది అదేంటంటే తెలిసిందే కదా మనకైతే ఎగ్జామ్స్ అయితే ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి మరి నెక్స్ట్ మనం ఫీ పేమెంట్ ఎప్పటి నుంచి చేయాలంటే ఈ మంత్ థర్డ్ నుంచి అయితే ఫీ పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఆగస్ట్ టెన్త్ అనమాట అప్పట్లో అయితే మనమైతే ఫీ పేమెంట్ అయితే చేయాలి ఒకవేళ మీరు కనుక ఈ మంత్ టెన్త్ లో పే చేయనట్లయితే ఈ మంత్ ట్వెల్త్ లోపయితే పెనాల్టీతో అయితే పే చేయాల్సి ఉంటుంది దానికి మనీ అంత అనేది అయితే తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఒకవేళ ఎవరైనా తత్కాల స్కీమ్లో మీరైతే ఫీ పే చేసినట్లయితే ఈ మంత్ ఫోర్టీన్ అయితే మీరైతే పే చేసుకోవచ్చు అలానే మనకి ఏంటంటే సెషనల్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా ఇప్పుడైతే అవి అయితే మనకి ఈ మంత్ ట్వంటీ లోగా అయితే మనకి కాలేజ్ వాళ్ళైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అలానే ప్రాక్టికల్ మార్క్స్ ఎప్పటిలోగా అప్లోడ్ చేయాలంటే మనకి సెప్టెంబర్ ఫిఫ్త్ లోపు అయితే కాలేజ్ వాళ్ళైతే అప్లై చేయాలి అంటే మనకి ఏంటంటే దీన్ని బట్టి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఎగ్జామ్స్ అయ్యాక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది మరి అది కాలేజ్ వాళ్ళ ఇష్టమైతే అవుతుంది అలానే ఇప్పుడు ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నార్మల్ ఫీ అయితే మనకైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అలానే ఎవరైతే ఫార్మసీ కోర్స్ చదువుతున్నారో వాళ్ళకైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట అలానే నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారు కదా ఇప్పుడైతే ఫైనల్ ఇయర్ అయితే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఏంటంటే ఈ సెట్కి వెళ్ళాలనుకుంటున్నారో అదే బీటెక్ అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే అడిషనల్గా సర్టిఫికేట్ కోసం అయితే ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు అలానే నెక్స్ట్ ఏంటంటే పెనాల్టీ కూడా చెప్పాను కదా పెనల్టీ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ తత్కాల స్కీమ్ అయితే త్రీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ పే చేయాలంటే మనకైతే కష్టం అవుతుంది సో మీరైతే ఎంత వేగంగా అయితే అంత వేగంగా ఈ మంత్ టెన్త్ అయితే ఫీ పేమెంట్ అయితే పూర్తి చేయండి గైస్ అలానే నెక్స్ట్ ఏంటంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి అయితే ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా ఎవరైతే మనకి కాండినేషన్లో ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గర అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు ఇది ఎవ్రీ ఇయర్ అయితే జరుగుతూనే ఉంటుంది ఇది అయితే మీ అందరికీ తెలిసి ఉంటుంది సో ఇది గైస్ యాక్చువల్గా ఈ నోటిఫికేషన్లో వాళ్ళు చెప్పింది అయితే కిందనైతే కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారంటే నోట్ అయితే మనకైతే ఇచ్చారు ఇందులో మనకి ఏంటంటే ఒకవేళ ఫీ పే చేశాక మళ్ళీ రిఫండ్ అయితే రాదు ఇవన్నీ ప్రతి ఇయర్ ప్రతి ఎగ్జామ్కి అయితే మెన్షన్ చేస్తాను ఉంటారు కావాలంటే ఒకవేళ చదవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వాటిని క్లిక్ చేస్తే మీరు అయితే ఇవైతే చదువుకోవచ్చు గైస్ ఇది గైస్ యాక్చువల్గా ఏపీఎస్పీడేట్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్